वेलकम टू आवर चैनल स्पाइस मिक्स रेसिपीज़ ने जिलेबी फिश फ्राई एला तैयार चूप्चो फिश फ्राई चाला टेस्ट उ मैं दीन प्रासेस एला तैयार चूसा फ्राई कोसम ने रू जिलेबी चापल तस्कना वीटी नीट वाश्कोनी रेडी इपड़ फ्राई चुस्कोड़ा की मसाला रेडी दीन कोसम स्पून उप्पु पाव स्पून पसुपु स्पून कारम स्पून धनिया पड़ी ఒక స్పూన్ గరం మసాలా పొడి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒకటి అలాగే ఒక అరదప్ప నిమ్మరసం పిండుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకోవాలి ఇలా ఫ్రై కోసం మసాలా రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం చేపల్ని తీసుకోవాలి ఈ మసాలాల్ని కొద్ది కొద్దిగా ఈ చేపల ముక్కలకి బాగా పట్టించాలి మనం ఎక్కడైతే చాపలకి గాట్లు పెట్టామో అక్కడ కూడా మసాలా బాగా అప్లై చేయాలి ఫ్రంట్ సైడ్ మసాలాలు బాగా పట్టించిన తర్వాత చేపని మళ్ళీ రివర్స్ తిప్పుకొని అవతల వైపు కూడా మసాలాలు బాగా పట్టించాలి ఇలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న రెండో చాపకు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ మసాలా బాగా అప్లై చేసుకోవాలి ఇలా రెండు చేపలకి మసాలా బాగా పట్టించిన తర్వాత మధ్యలో కూడా కాస్త మసాలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా స్ప్రింగ్ ఆనియన్ తీసుకోవాలి దీన్ని చాప మధ్యలో పెట్టండి ఇలా పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రుచి అనేది చాలా బాగుంటుంది మిగిలిన కొత్తిమీర ఇంకా స్ప్రింగ్ ఆనియన్ ని పైన అలా అప్లై చేసి వదిలేయొచ్చు ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ ని ఒక 1 అవర్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 1.5 గరిట ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఈ ఫిష్ ని మనం షాలో ఫ్రై చేసుకుంటాము సో 1.5 గరిట ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు ఫిష్ పీసెస్ కూడా వేసేసుకోవాలి మూత పెట్టేసి ఒక 5 నిమిషం పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఫిష్ ని ఫ్లిప్ చేసుకోవాలి ఫిష్ కొంచెం డెలికేట్ గా ఉంటుంది సో దీని నిదానంగా తిప్పుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఒక స్పూన్ ఇంకా ఫ్లిప్పర్ తో స్లోగా అవతల వైపుకి తిప్పుకోవాలి ఇప్పుడు ఎడ్జెస్ లో ఉన్న ఆయిల్ ని తీసుకొని ఫిష్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి 5 నిమిషం తర్వాత మూత తీసేయాలి ఫిష్ ని మళ్ళీ నిదానంగా అవతల వైపుకి తిప్పుకోవాలి ఇంకా మూత లేకుండా మనం లో ఫ్లేమ్ లోనే ఇంకొక 5 నిమిషం పాటు ఈ ఫిష్ ని కుక్ చేసుకోవాలి ఎడ్జెస్ లో వచ్చే ఆయిల్ ని ఇలా ఫిష్ మీద అప్లై చేస్తూ ఉండండి మసాలాస్ అనేవి ఫిష్ కి బాగా పట్టి రుచి అనేది చాలా బాగుంటుంది ఫిష్ పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోండి ఈ ఫిష్ ఫ్రై మీద కాస్తంత కొత్తిమీర చల్లుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఆనియన్స్ తో తిన్నారంటే సూపర్ గా ఉంటుంది మీరు కూడా ఈ ఫిష్ ఫ్రై ని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో టేస్ట్ చేయండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి